జగిత్యాల ప్రాపర్ ఇక్కడ ఆయన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి మున్సిపల్లో పర్మిషన్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ని ప్రాసెస్ చేసి అది అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ కాకుండా ఆర్డిడి ఆఫీస్ వరంగల్ నుండి పర్మిషన్ రావాల్సి ఉంది. అది ప్రాసెస్ చేసి ఆయనకి ఇంటి ఇవ్వడానికి పిట్టల బాంగ్ అసిస్టెంట్ సిటీ ప్లానరు తర్వాత కుండేరి రాములు అని చెప్పేసి ఆయన దగ్గర ఇంతకుముందు పనిచేసేది అటెండర్ అయినా తర్వాత గాదాసు నాగరాజు అని చెప్పేసి ఈయన బయట లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ అయినా వీళ్ళు ముగ్గురు మాట్లాడి ఆయనతోని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. 100,000 రూపాయలు ఇస్తేనే మేము చేస్తాము లేకపోతే చెయ్యము అది ప్రాసెస్ చేయము అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే 95,000 వచ్చింది. అది డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేసాము. ఈ ట్రాప్లో ఆయన బాలానంద స్వామి దగ్గర పనిచేసిన కొండేరి రాములు ఈయన అమౌంట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరిగింది. మొత్తం అమౌంట్ 95,000 రూపాయలు ఆయన దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. తర్వాత కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఈయన ఇన్స్ట్రక్ట్ చేసిన విఠల బాలానంద స్వామి డబుల్ డిమాండ్ చేసిన బాలానంద స్వామిని తర్వాత అవైట్ చేసిన గడాసు నాగరాజు ఈ ఇద్దరిని కూడా కొండేరి రాములతో పాటు మొత్తం టోటల్ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. ఏ వన్ వచ్చేసి పిట్టల బాలానంద స్వామి, ఏటు వచ్చేసి కొండేరి రాములు. ఈయన అవుట్సోర్సింగ్ వర్కర్ ఇక్కడ. ఏ త్రీ వచ్చేసి గాదాసు నాగరాజు. ఆయన సిటీ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీస్లో ఏదో డిపి ఆఫీస్ చామర్లో తీసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారు వచ్చేసి బత్తుల రామయ్య. ఈయన గవర్నమెంట్ డాక్టరు, మెట్పల్లి గవర్నమెంట్ డాక్టర్. ప్రాపర్ వచ్చేసి జగిత్యాల. ఇక్కడనే కన్స్ట్రక్షన్ గురించి కరీంనగర్ నుండి రవీందర్, రాము, సంజీవ్, వేణుగోపాల్ ఇన్స్పెక్టర్. నా పేరు మధుసూదన్. నేను డిఎస్పి వరంగల్, ఇన్ఛార్జ్ కరీంనగర్. థ్యాంక్ యూ సార్.